అందరు బాగున్నారా? ఎనకదా కినవడుతుందా? కినవడుతుందా కినవడలేదా? ఎనకకు జై తెలంగాణ. కొద్దిగా చేయిల్ గట్టిగా లేవాలా పిడికిలు. జై తెలంగాణ. కారు గుర్తుకే ఆ మిద్దె మీద నక్కలకేమైంది? కారు గుర్తుకే. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు పెద్దపల్లి నియోజకవర్గాన్ని తన నాయకత్వంలో సమర్థవంతంగా అభివృద్ధి బాటలో ముందుకు నడుపుతూ మరి రోజు మీ ఆశీర్వాదంతో తిరిగి డిసెంబర్ 3 నాడు కాబోయే శాసనసభ్యులు అన్న దాసరి మనోహర్ రెడ్డి గారికి వేదికపైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఇంత పొద్దున్నే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అన్నదమ్ములకు అక్కా చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడే వార్త తెలిసింది, కాంగ్రెసోడు బీజేపీడు ఇద్దరు కలిసి మళ్ళొక కొత్త కుట్రకు తెరదీపి ఇవ్వాలనే ఇప్పుడే పొద్దున్నే ఆర్డర్ ఇప్పించిండ్రు. రైతు బంధు ఆపేసిండ్రు. నిన్న మొన్న రైతు బంధు వేసుకోవచ్చు, ఇది వరకు 11 సార్లు రైతు బంధు వేసిండు కేసీఆర్. 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసిండు, కానీ ఈసారి మాత్రం వేయద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మాట్లాడగానే అక్కడ ఢిల్లీలో ఉండే బీజేపీ వాళ్ళు అక్కడ మళ్ళా ఒత్తిడి తెచ్చి రైతు బంధు వేయకుండా అడ్డం పడ్డారు. ఇక్కడికి వచ్చిన సుల్తానాబాద్ లో ఈరోజు ఇక్కడికి వచ్చిన మా రైతన్నలను రైతు బిడ్డలను నేను ఒక్కటే ఆలోచించమని అడుగుతున్నా, ఇంకా వాళ్ళకు అధికారం రాకుండానే రైతు బంధును కాటగల్పినరు. రైతు బంధు కాటగల్పి రైతుల నోట్లో మట్టి కొట్టినరు. పొరపాటున దిక్కుమాలిన పార్టీలకు ఓట్లేస్తే రేపు మొత్తానికే రైతు బంధును ఎత్తగొట్టరా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నారో, డైరెక్ట్ గా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏమంటున్నాడు? తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులు, వీళ్ళకు 3 ఎకరాలే ఉన్నది చాలా మందికి, వీళ్ళకు 24 గంటల కరెంట్ ఇచ్చేందుకు బేకారు. కేవలం 3 గంటల కరెంట్ ఇస్తే చాలు, 10 HP మోటార్ పెడితే చాలు, గుంజుడు గుంజుతే 3 గంటల్లో 3 ఎకరాలు వాడుతుంది అంటున్నాడు రేవంత్ రెడ్డి. అది మాత్రమే కదా నిన్నే చెప్పిండు మళ్ళా ఖుల్లా. ఏమంటాడు? రైతు బంధు భూమికి భూమి ఉన్నోళ్ళకు రైతుకి ఇస్తే కౌలుదారికి ఇయ్యా, కౌలుదారికి ఇస్తే రైతుకి ఇయ్యా అని కొత్త మాట చెప్పిండు. అంటే ఏంటి దీని ఉద్దేశం? రేపటి రోజున కౌలు రైతుల నోట్లో మట్టి కొట్టుడే కదా. కౌలు రైతుకే ఇస్తా అంటే ఎవరన్నా రేపు ఆ భూమిని కౌలుకి ఇస్తారా? ఆలోచించుండ్రి. మీరు దయచేసి పెద్దపల్లిలో ఉండే మా రైతన్నలు రైతు బిడ్డలు మీ అందరితోని నా ప్రార్థన ఒకటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ ఏమి మీకు తెలియని పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ భూమి పుట్టినప్పుడు పుట్టిన పార్టీ, దేశానికి స్వాతంత్రం వచ్చినాటి నుంచి నేటి వరకు వాళ్ళే ఉన్నారు. ఇలా మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు ఒక ఛాన్స్ ఇయ్యండి, ఒక ఛాన్స్ ఇయ్యండి, ఒకటే ఒక్క ఛాన్స్ ఇయ్యండి అని బతిమలాడుతున్నారు. ఒక ఛాన్స్ కాదు, మనం వాళ్ళకి ఇచ్చింది 11 ఛాన్సులు, 55 ఏండ్లు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని వాళ్ళ చేతుల్నే పెట్టినాం. ఒక్కసారి యాద్ చేసుకోండి, 11 ఛాన్సులు ఇచ్చినప్పుడు ఏం చేసిండ్రా? నాడు కరెంట్ ఇయ్యలే, నీళ్ళు ఇయ్యలే, సాగునీరు ఇయ్యలే, పెన్షన్లు ఇయ్యలే, సంక్షేమం చక్కగా చేయలే, జీవితాలు ఆగం చేసిందే వాళ్ళు. ఇలా మళ్ళా వాళ్ళే వచ్చి ఒక్క ఛాన్స్ ఇయ్యింది అంటే అదేమన్నా కొత్త పార్ట? అది కొత్త పార్టీ కాదు, చెత్త పార్టీ, రైతుల నాగం చేసిన పార్టీ, మన బతుకులు నాశనం చేసిన పార్టీ, తెలంగాణను బొందబెట్టే ప్రయత్నం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 55 ఏండ్లు మన పిల్లలను సావగొట్టిన పార్టీ, తెలంగాణ ఇయ్యకుండా 100 మంది పిల్లల ప్రాణాలు తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా నేను కోరేది ఒకటే, మీకు తెలుసు కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టి మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ తెచ్చిన నాయకుడు, మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారు మీరు అవకాశం ఇస్తే, ఆశీర్వాదం ఇస్తే ముఖ్యమంత్రిగా 2 టర్ములు పనిచేసిండు. ఏం చేసిండు కేసీఆర్ అని మాట్లాడుతున్నారు ఇవాళ కొంతమంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, రైతు బంధు పెట్టిందెవరు ఈ దేశంలో? రైతు బంధు మొదలు పెట్టిందెవరు? రైతు బీమా పెట్టిందెవరు? కళ్యాణ లక్ష్మి తెచ్చిందెవరు? షాదీ ముబారక్ తెచ్చిందెవరు? 2000 పెన్షన్లు ఇచ్చిందెవరు? అదేవిధంగా మన ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇస్తుందెవరు? ఇంటింటికి నీళ్లు ఇస్తుందెవరు? మరి ఇన్ని చేసిన కేసీఆర్, కరెంటు మంచిగా చేసిన కేసీఆర్,
బతుకులు బాగు చేసిన కేసీఆర్, రైతును రాజు చేసిన కేసీఆర్ ఇలా ఆయన నడ కాదనట, ఆయన నడ వద్దట. మళ్ళీ 55 ఏళ్ళు మనని సావగొట్టిన కాంగ్రెసే ముద్దట. కొంతమంది మాట్లాడుతున్నారు అదేదో కొత్త పార్టీ లెక్క. దయచేసి ఆలోచన చేయండి, ఆగం గాకండి. ఇదేదో 10వ తరగతి పరీక్ష కాదు. మార్చిలో తప్పిపోతే, మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్ లో రాసుకునేందుకు మళ్ళీ అవకాశం రాదు. ఒక్క తప్పు చేస్తే, ఒక్క తప్పు చేసినాం 1956లో, 58 ఏళ్ళు బాధపడ్డాం. 1956లో ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ ఇష్టం లేని లగ్గం చేస్తే మనోళ్ళు నోరుమూసుకొని కూర్చున్నారు. ఆ పాపానికి ఆ శాపం 58 ఏళ్ళు మనం వెంటాడింది. ఈసారి తప్పు చేస్తే మీరు చూడండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో. ఒకడేమో 3 గంటలు చాలంటాడు, ఇంకోడేమో రైతు బంధు దుబారా అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకొక ఆయనేమో ఇదంతా కాదు పట్వారీ వ్యవస్థ వాపస్ దేవాలి అంటాడు. ధరణి వద్దు, భూమేత దేవాలే, పట్వారీలు వాపస్ కావాలి ఊళ్ళల్లో అంటాడు. పట్వారీలు కావాలన్నా మళ్ళా ఊళ్ళల్లో, పట్వారీలు దళారీలు మళ్ళా ఊళ్ళల్లో కావన్నా? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నట్టు మళ్ళా రైతులను సావగొట్టన్నా? మళ్ళా దరిద్రం తెచ్చిన ఎత్తున పెట్టుకుందామా? ఆలోచించుకోండి. నేను ఒకటే మాట మీకు విజ్ఞప్తి చేసేది, ఓట్లో డబ్బాలో ఓట్లేసే నాడు, డబ్బాలో 30 తారీఖు నాడు ఓటు మీద వస్తే ముందు మనసులా ఒకటే ప్రశ్న అడగండి, మిమ్మల్ని మీరు అడుక్కోండి. కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించుకోండి. కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించుకోండి. ఎందుకంటే కరెంటు కావాలంటే కాంగ్రెస్ ఉండద్దు, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, అది పక్క. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చింది కర్ణాటకలో, ఉన్నదా కరెంట్? ఆడా ఇలా రైతులు లబో దిబో అంటున్నారు, శంపలేసుకుంటున్నారు, ఎంత పని చేస్తే మీ దరిద్ర ఊళ్ళ కొటేషన్ చెప్పి ఆగమైతా ఉన్నారు. ఆలోచించుండ్రి, ఆగం కాకుండ్రి. పెద్దపల్లిలో తెలివైన రైతులు ఉన్నారు, మీ ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా పనిచేసే ఎమ్మెల్యే, మాకెప్పుడు కలిసినా. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చినా, మంత్రుల దగ్గరకు వచ్చినా, మీ ఎమ్మెల్యే పని ఒకటే ఒకటి ఉంటుంది ఆయనకు. ఆయనకు భగవంతుడు ఇచ్చిన సంపద ఆయనకున్నది, సంపాదించుకున్నాడు వ్యాపారంలో 4 పైసలు ఉన్నాయి. కమిషన్లు తినే ఎమ్మెల్యే కాదు, కక్కుర్తివాడే ఎమ్మెల్యే కాదు, పది మందికి ఖర్చు పెట్టే ఎమ్మెల్యే తప్ప 10 మందిని ఆగం చేసే ఎమ్మెల్యే కాదు. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఆగుతాను. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒకటే రోజున్నది ప్రచారం. ఇవాళ చాలా మంది సెంటిమెంట్లు వండిస్తున్నారు, అన్న అంటున్నారు, అక్క అంటున్నారు, తమ్మి అంటున్నారు, నేను మీ కులపొన్న అంటున్నారు, సుట్టపొన్న అంటున్నారు, చాలా కథలు పడుతున్నారు. కానీ పోటీ వ్యక్తుల మధ్యన జరగదు, పోటీ పార్టీల మధ్యన జరుగుతుంది. ఏ పార్టీ దేనికి నిలబడ్డదో ఆలోచించుండ్రి. రైతు బంధు ఇచ్చిన పార్టీ కావన్నా, రాబందు కాంగ్రెస్ కావన్నా, 24 గంటల కరెంట్ ఇచ్చే పార్టీ కావన్నా, 3 గంటల కరెంట్ ఇస్తానంటున్న పార్టీ కావన్నా? రైతు బంధు ఆపిన సన్నాసులు, రైతు బంధు ఆపిన సన్నాసి కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా? గెలవకముందే, అధికారం చేతికి రాకముందే ఇలా రైతు బంధును కాటగలుపుతుండ్రే, రేపటి రోజున ఉంచుతారా రైతు బంధును? ఆలోచించుండ్రి. అదేవిధంగా మేమేమో స్కీములు చెప్తున్నాం, ఏం స్కీములు చెప్తున్నాం? గెలిస్తే బ్రహ్మాండంగా మళ్ళీ మా ఆడబిడ్డలందరికీ, ముఖ్యంగా కోడలు పిల్లలకు కొత్త పథకం తెస్తున్నాం. కోడళ్ళు ఉన్నారా? ఇడ ఎక్కడున్నారు? అచ్చా ఇడిదిక్కున్నారు, గట్టున్నారు. కోడలు పిల్లలకు శుభవార్త, మీకు డిసెంబర్ 3 తర్వాత, ఎందుకంటే మీరు కోపంగురు మా మీద, మా అత్తలకేమో పెన్షన్ రావట్టే మా సంగతి ఏందని. అందుకే మరి కోడలు పిల్లలకు శుభవార్త ఏంటంటే, మీ అందరికీ డిసెంబర్ 3 తెల్లారి నుంచి నెలకు 3000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, సౌభాగ్యలక్ష్మైన కార్యక్రమాన్ని మీకోసం చాలు చేస్తున్నాం. మంచిదేనా పథకం? మంచిదైతే గట్టిగా సపోర్ట్ కొట్టాలి. కోడలి పిల్లలు మీకు రావురా బాయ్, మీకు ఎందుకు వస్తాయి? మీకు పెళ్లి లేదు, పెటాకులు లేదు, మొగలు మీకెందుకా? మీకు రావు, ఆడలోకి వస్తాయి. రెండో మాట, కోడళ్ళకు 3000 వస్తే అత్తలకు కోపమా సజా? మరి అత్తలు మాకు అత్త కొద్దిగా మీద ఉండాలని కోరుకుంటుంది కదా. అందుకే ఇంకో ఆలోచన చేసినాం, ఇలా ఆసరా పెన్షన్ ఏదైతే ఉన్నదో, ఆసరా పెన్షన్ 2000 వస్తుంది, అత్తలకు కూడా పెంచుతాం, 5000 రూపాయలు చేస్తామనే మాట కూడా మీకు ఇంకా చేస్తా ఉన్నా. ఒక్క మాట, పెద్దపల్లిలో ఉండే మా ఆడబిడ్డలందరికీ నేను కోరుతా ఉన్నా, ఒక్క సౌభాగ్యలక్ష్మే కాదు, ఇక్కడ ఇలా అమిత్ షా వస్తున్నట్టు, అమిత్ షా మోడీ, అమిత్ షా యోగి భోగి, ఆయన కూడా 15 మంది ముఖ్యమంత్రులు, 15 మంది మంత్రులు అందరు దిగుతాను ఢిల్లీకి వెళ్ళి, యువతలకి వెళ్ళి రాహుల్ గాంధీ కార్గే బీరిగే వీళ్ళు దిగుతాను. ఎందుకు దిగుతాను? ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు బయటికి వెళ్ళి, ఒకటే ఒక ఆలోచన వాళ్ళది, ఉన్న ఒక్క తెలంగాణ గొంతు కేసీఆర్, ఒకడే ఒక్కడు కేసీఆర్. ఆ కేసీఆర్ బొండిగ తీసుకేస్తే తెలంగాణను అడిగేటోడు లేడు, పట్టించుకుంటోడు లేడు. ఇక్కడ ఉండే సన్నాసులు, ఇక్కడ ఉండే విజయరమణారావు, రేవంత్ రెడ్డి, ఇళ్లతోని ఊదుగాలది పీరి లేవది. ఢిల్లీ ఓడు ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో. ఢిల్లీ ఓడి పర్మిషన్ అడగాలి, తుమ్మెతందుకు పర్మిషను, దగ్గేతందుకు పర్మిషను, ఆఖరికి టికెట్కు ఢిల్లీ, బీ ఫారంకు ఢిల్లీ,
రేపు ఏది కావాలన్నా ఢిల్లీకి పోయే సన్నాసులు వీళ్ళతో అయితదా తెలంగాణ నడుపుడు ఆలోచించుండ్రి. మన తెలంగాణ ఎన్నటికైనా మనోళ్ళ చేతులు ఉండాలి తప్ప మంది చేతులు పెడితే ఢిల్లీ చేతుల జుట్టు పెడితే మళ్ళా 55 ఏళ్ళు తన్నించుకున్నట్టే మళ్ళా తన్నించుకోడు అవుతుంది. ఈరోజు అమిత్ షా వస్తాడు ఇక్కడికి పెద్దపల్లికి, ఎవరన్నా పోయి అడుగుండ్రి ఏం నరికిండా రోజు మోడీ. 400 రూపాయల సిలిండర్ ఉన్న నాడు ఇదే మోడీ ఏమన్నాడు, మన్మోహన్ సింగ్ నువ్వు జరుగు నీకు శాతం అయితే లేదు, మా ఆడబిడ్డలందరూ సిలిండర్కు దండం పెట్టి నాకు గుద్దుండ్రి అన్నాడు. గుద్దిండ్రు, గుద్దితే ఏం చేసిండు ఆయన గద్దెకెక్కిండు మనని వంగబెట్టి దెబ్బ దెబ్బని గుద్దిండు. 400 సిలిండర్ ఎంత అయింది ఇవాళ. అందుకే కేసీఆర్ గారు అంటుండ్రు డిసెంబర్ 3 తర్వాత ఇక్కడ మనోహరన్న గెలిచి అక్కడ కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కాగానే ఆ మోడీ పెంచిన 800 ఏదైతుందో 800 రూపాయలు పెంచిండు మోడీ. ఆ 800 మేం భరిస్తాం, మీకు 400కే సిలిండర్ ఇస్తున్నామనే మాట మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు లేనోళ్ళు పెన్షన్లు లేనోళ్ళు ఎవరైతున్నారో కొత్త పెన్షన్లు కొత్త కార్డులు కూడా మీకు జనవరి మాసంలో మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 2 కొత్త పథకాలు తీసుకొస్తున్నాం. మొదటిది మరి ఇవాళేదెవరికైతే తెల్ల రేషన్ కార్డు మీద దొడ్డు బియ్యం వస్తున్నాయో ఆ దొడ్డు బియ్యం జాగలో సన్న బియ్యం ఇయ్యబోతా ఉన్నామనే మాట కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంచిదేనా సన్న బియ్యం ఇచ్చేది, మంచిదేనా? మంచిదైతే గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా మరి. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది అడిగారు మన కేసీఆర్ గారిని, అన్నా మరి అన్ని భూమినులకే ఇస్తావా, నాకు భూమి లేదు మరి నా సంగతి ఏంది, భూమినోనికి రైతు బీమా ఉంది నా సంగతి ఏందని అడిగిండ్రు. అందుకే మంచి ఆలోచన చేసిండు కేసీఆర్ గారు, కొత్త పథకం తీసుకొచ్చిండు. తెల్ల కార్డు ఉంటే చాలు 5 లక్షల జీవిత బీమా, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా, ప్రతి కుటుంబానికి జీవిత బీమా ఇచ్చే కొత్త కార్యక్రమం కూడా తీసుకొస్తున్నాం. అసైన్డ్ భూములు ఉన్నారా ఇక్కడ? అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళకు కూడా శుభవార్త. మరి డిసెంబర్ 3 తర్వాత అసైన్డ్ భూములు ఉన్న ప్రతి ఒక్కరికి పూర్తి యజమాన్య హక్కులు, పట్టా భూమికి ఏ హక్కు ఉంటుందో ఆ హక్కు మీకు కూడా ఇస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి దయచేసి పెద్దపల్లి నియోజకవర్గంలో ఇంకా చేసే పని చాలా ఉంది. అన్న మంచిగా పనిచేసిండు, సుల్తానాబాద్ మున్సిపాలిటీ చేసిండు, పెద్దపల్లి మున్సిపాలిటీలో పెద్దపల్లిని జిల్లా కేంద్రం చేసిండు. ఇలా మీరు కళలో కూడా ఎన్నడూ అనుకోలేదు పెద్దపల్లి జిల్లా అవుతుందని అనుకున్నారా? మరి చేసిందెవరు? పెద్దపల్లి జిల్లా చేసిందెవరు? మన మనోహరెడ్డి గారేనా? అందుకే నేను అంటున్నా జిల్లా చేసిన నాయకుడు పెద్దపల్లిని, సుల్తానాబాద్ను మున్సిపాలిటీ చేసిన నాయకుడు, మీ మంచి కోసం కష్టపడే నాయకుడు మంచి నాయకుడు. కులం ఫీలింగ్లలో పోయి మతం ఫీలింగ్లలో పోయి ఆగం కాకుండ్రి, కాటగలవకుండ్రి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆలోచించవలసింది ఒక్కటే ఒక్కటి, 55 ఏళ్ళు ఏ దరిద్ర పార్టీ అయితే మన నాశనం చేసిందో, 55 ఏళ్ళు ఏ హస్తం అయితే భస్మాసుర హస్తం లెక్క మనను కాల్చి చంపిందో వాళ్లకు మళ్ళా అవకాశం ఇస్తే జరిగేది ఒకటే, మళ్ళా కరెంటు కట్ అవుతుంది, రైతు బంద్ ఆగిపోతుంది, జీవితాలు నాశనం అవుతాయి తప్ప వాళ్ళ వల్ల ఏది కాదు. పొరపాటున కూడా నమ్మకండి, ఇవాళ ఒక్కొక్కడు వాడెవడో మాట్లాడుతుంది ఇది గ్యారంటీ అది గ్యారంటీ అని, వాళ్ళ బతుకుకే గ్యారంటీ లేదు, వాళ్ళ సీఎం సీటే గ్యారంటీ లేదు. 6 నెలలకొకసారి ముఖ్యమంత్రులు మారుడు గ్యారంటీ, అది తప్ప ఏది కూడా లేదు. ఆఖరికి నేను మీ అందరు కూడా చేసే విజ్ఞప్తి ఒకటే, కొత్త మండలాలు కావాలన్నాడు అన్న, కొలనూరు గర్రెపల్లి కొత్త మండలాలు కావాలన్నాడు, ఆ 2 కొత్త మండలాలు చేసుకుందాం. దాంతోపాటు పెద్దపల్లి రూరల్ మండలం కూడా చేసుకుందాం. అదేవిధంగా కొంతమంది జీవో నెంబర్ 58 కాకుండా 59 తీసుకున్నారట, కొంతమంది పొరపాటున తెలియక 58 బదులు 59లో అప్లై చేసుకున్నారట, వాళ్ళది కూడా మార్పించుకుందాం. 58లో ఫ్రీగా మీకు పట్టా ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. నేను పెద్దపల్లిలో సుల్తానాబాద్లో మిమ్మల్ని అందరినీ ఒకటే ఒక ప్రశ్న మాత్రం అడుగుతున్న చివరిగా, మీ దగ్గర పెద్దపల్లిలో గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వెండితే వస్తాయా? గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వెండితే పాలు వస్తాయా? గింతేనా సప్పుడు ఎక్కువ రాదా పొద్దున పొద్దున? గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వెండితే పాలు వస్తాయా? ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పనులు కావాలంటే పనులు వస్తాయా? మరి కాంగ్రెస్ వాళ్ళు కోటేసి పనులు కావాలంటే పనులు అవుతాయా? అందుకే నేను అనేది, కారుంది, మనోహరన్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, అన్నను గెలిపించుకోండి. బ్రహ్మాండమైన మెజారిటీతో 30 తారీఖు నాడు మంచి మెజారిటీతో గెలిపించుకోండి. ఇగో ఇక్కడ పెద్దపల్లి ఇగో శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఎలక్షన్లో నా మనోహర్ రెడ్డి అన్నది 30 తారీఖు పోలింగు, ఎన్నో నెంబరు మనది 3వ నెంబరు, 30 తారీఖు పోలింగు, 3వ నంబర్ల కారు గుర్తు, 3వ నంబర్ రిజల్ట్. మరి బ్రహ్మాండంగా దమ్ము చూపాలే, దుమ్ము లేపాలే, అద్భుతంగా తీర్పు ఇయ్యాలని చెప్పి కోరుతా ఉన్నా. నేనేమంటున్నా, మా అన్న అడుగుతుండు
ఎలిగేడ్ల పోలీస్ స్టేషన్ కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలని. మీరు ఓట్లు వేస్తేనే అవన్నీ చేసేది ఎట్లాగ? ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్. ఇక్కడ పెద్దపల్లిలో మీరు తప్పిదారి అది కాదు. కుల్లా చెప్తున్నా, నేనేం సిగ్గుపడతలేను. అక్కడ ముఖ్యమంత్రి అయ్యేది ఎట్లా? కేసీఆర్. ఇక్కడ పెద్దపల్లిలో మనోరణ గెలిస్తేనే ఈ పనులన్నీ అవుతాయి. ఇంకో సన్నాసి ఎవడు గెలిచినా పనులు కావు. కాబట్టి దయచేసి యాదు పెట్టుకోండి. ఆడ ముఖ్యమంత్రి 100% కేసీఆర్ అవుతుండు. ఇక్కడ పెద్దపల్లిలో కూడా కారు గెలిస్తేనే మనోరణ గెలిస్తేనే పని అవుతుంది, పని జరుగుతుంది తప్ప ఇక్కడ కత్తె కొనుక్కొచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మాత్రం కాదు. పెద్దపల్లి అభివృద్ధి కావాలనంటే మీకు ఇప్పుడు అడిగిన కొత్త మండలాలు కావాలంటే ఎలిగేడ్లో పోలీస్ స్టేషన్ రావాలంటే మరి రేపటి రోజున మన బతుకులు మంచిగా ఉండాలి, రైతులు బాగుండాలంటే ఖచ్చితంగా కేసీఆర్ ఉండాలి తప్ప ఇంకెవరున్నా? ఇవన్నీ కావాలంటే నువ్వు గెలవాలని చెప్తున్నావు. ఇక అది కాకుండా మీరు ఓటేమో వేరే అని కేసి మాకు చెయ్యి ఇచ్చిర్రు అనుకో, ఇక మాకు చెవుల పువ్వు పెట్టుడు చెయ్యేమో మాకిచ్చి పని మళ్ళీ మనోరణం చేయమంటే అది కాదు. అది ఏడిది కాదు, పోయేది కాదు. అడ్డమైన సెంటిమెంట్లో కోకురి వాడు కూడా వీడు కూడా వస్తాడు, నేను ఓడిపోయినా నీకు దండం పెడతా, నేను ఓడిపోయినా నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా నేను దండం పెడతా, ఇక ఆఖరి ఎలక్షన్ ఆయన ఆత్మహత్య చేసుకునే దిక్కున్నది అని సెంటిమెంట్లు వండిస్తారు. గాలి దచ్చు ఆలు దచ్చుడు కాదు, రేపాళ్ళ కోటేస్తే మనం దత్తం యాదు పెట్టుకొని. అడ్డమైన వాళ్ళు కోటేస్తే, అడ్డమైన కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మనం కాటగలుస్తాం, మనం దస్తాం, అది యాదు పెట్టుకొని. మన ఏలుతోని మన కంటినే పొడిపించే కుట్ర చేస్తుండు ఢిల్లీ వాడు. మన ఏలుతోని మన తెలంగాణను, మన తెలంగాణ గొంతు కేసీఆర్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుండు ఢిల్లీ వాడు. దయచేసి ఈ 2 రోజులు ఎక్కడోళ్ళక్కడ మీరు ఓటేసుడు కాదు, 10 మందికి చెప్పాలి, చెప్పి మనోరణను గెలిపించాలి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని తెలియజేస్తూ జై తెలంగాణ. ఇంతేనా మీ దమ్మంతకి? ఇంతేనా? కారు గుర్తుకే. అక్కడున్న వాళ్ళకి ఏమైందా మిద్దె మీద? కారు గుర్తుకే. జై తెలంగాణ.